హైదరాబాద్ లో హైటెక్ సిటీకి 20 ఏళ్ల క్రితం పునాది పడింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అది ప్రారంభమైంది. చంద్రబాబు వల్లే ఐటీ రంగానికి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. స్వయంగా మంత్రి కేటీఆర్ఏ హైటెక్ సిటీ వేదికగా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రగతి పరుగులు తీస్తోందంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. హైటెక్ సిటీని చంద్రబాబు హయాంలో ప్రారంభించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే హైదరాబాద్లో ఐటీతో పాటు పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్. హైటెక్ సిటీ నిర్మించి 20 వసంతాలు పూర్తి చేసుకోవడంపై ఆయన స్పందించారు. గత పాలకులు ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేసినా ఆచరణలో వెనకబడ్డారన్నారు. ప్రస్తుత మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీ పరిశ్రమ పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వాలకు తప్పకుండా ఆ ప్రాంతంలో అనేక పరిశ్రమలు అదేవిధంగా అనేక రకాలుగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాలకు ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎవరు ప్రారంభించారు అనేకంటే కూడా ప్రారంభించిన దాన్ని కొనసాగింపుగా మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా 2014 తర్వాత ఇవాళ అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పేరున్నటువంటి దిగ్గజాలైనటువంటి అమెజాన్ లాంటివి, గూగుల్ లాంటివి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ చేసి వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నటువంటిది మరి మా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు. ఆయన మొదటి విడతలోనే ఆయనకున్నటువంటి సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా తనకున్నటువంటి సంబంధాలతో, తనకున్నటువంటి నేర్పరితనంతో, తనకున్నటువంటి చాకచక్యంతో అనేక మందిని హైదరాబాద్కు పిలిపించి తద్వారా వారికి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ డెస్టినేషన్ ఇది అని ఒక నమ్మకం కలిగించి హైదరాబాద్లో ఈ ఇవ్వాల్సినటువంటి వసతులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి సింగిల్ విండో విధానం ద్వారా వారికి మరి పర్మిషన్స్ ఇచ్చి తద్వారా వారికి ఏంటంటే హైదరాబాద్ నగరంలో మా సంస్థని ఎస్టాబ్లిష్ చేస్తే తప్పకుండా మేము లాభాల బాట పడతాం అనేటువంటి నమ్మకం కలిగించిన తర్వాత ఈ సంస్థలన్నీ వస్తూ ఉన్నాయి. 2014 తర్వాత విస్తరించినటువంటి పెరిగినటువంటి ఏ పారిశ్రామిక అదే సంస్థలు అయితే ఉన్నాయో అంతకంటే ముందు కంటే కూడా ఈ 5 సంవత్సరాలనే ఎక్కువ అభివృద్ధి జరిగిందనేది ప్రజలకు తెలుసు. మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏర్పాటు, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ఆగమనానికి చంద్రబాబే కారణమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ సందర్భంలో స్పష్టం చేశారు. హైదరాబాద్కు ఐటీ పరిశ్రమలు రావడంలో చంద్రబాబు పాత్ర కీలకమన్నారు. 2017 డిసెంబర్లో జరిగిన టెక్ మహీంద్ర సభలో KTR ఈ వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్ బీయింగ్ హియర్ ఐ డోంట్ టేక్ అండ్యూ క్రెడిట్, ఇన్ ఫ్యాక్ట్ ఆల్ క్రెడిట్ టు సత్యనారాయణ చంద్రబాబు నాయుడు గారు, బికాజ్ ఐ థింక్ యు హావ్ టు గివ్ ఇట్ టు హిమ్.